దావీదు అతని జనులను మూడో దినమున చికాగోకు వచ్చినప్పుడు అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయాను. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడుట చూచి ఇక ఏడ్చులకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరంట. వారు ఏం చేస్తారు చెప్పండి? దావీదు ఎవరు చెప్పండి? దేవుని చేత అభిషేకం పొందినవాడు, దేవుని యొక్క హృదయానుసారమైన వాడు. నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా దావీదే నెరవేర్చేవాడు. ఒక గొర్రెల కాపరి, దేవుని చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చలేని సౌలు యొక్క రాజ్య అధికారాన్ని దావీదుకు దేవుడు అప్పగించాడు. సౌలు దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అని కోరుకున్నాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. కనుక అతను మధ్యలో ఆగిపోయాడు. కనుక గొర్రెల కాపరిగా ఉన్నవాడు, యథార్థ పరుడు, దేవుని చిత్తము ఎరిగినవాడు, చిన్నవాడైనా దేవుని యొక్క ప్రణాళిక కలిగినవాడు. కనుక దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదును దేవుడు కావాలని ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకం చేశాడు. నా హృదయ ఆలోచన నెరవేర్చేవాడు నాకు నా కుమారుడు అని దావీదును పేరు పెట్టి పిలిచి అతనికి ఏం చేశాడు చెప్పండి? అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత దావీదు జీవితంలో అన్నీ శ్రమలే. ఇటు సౌలు తమురుతున్నాడు, ఇటు అమాలేకీలు తమురుతూ ఉన్నారు. దేవుని చేత అభిషేకింతబడి ఉన్నాడు, దేవుడు అతని గొర్రెల కాపరిగా ఉన్నాడు, కావాలని కూడా ఈ యొక్క రాజుగా కావాలని అతను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉన్నది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కనుక తగిన సమయంలో నాకు సహాయము చేస్తాడు, కనుక నా ప్రాణమా. చూడండి, కీర్తన గ్రంథం 42:11 నా ప్రాణమా ఏమంటున్నారు చెప్పండి? దావీదు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, నీవు నిరీక్షణ కలిగి ఉండుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయన స్తుతించెదను, ఇంకను నేను ఆయననే స్తుతించెదను, స్తుతిస్తున్నాను. నా ప్రాణమా ఎందుకు నీవు కృంగిపోతున్నావు? దావీదు అతని భార్యల గురించి, అతని బిడ్డల గురించి, అతని ఆస్తిపాస్తులన్నీ కూడా, మరి అమాలేకీలు వచ్చి రాజులందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఆస్తిపాస్తులు సమస్తము తీసుకుని మరి బిడ్డలను భార్యలను తీసుకుని వెళ్ళిపోయారంటే ఆ బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరు కూడా లేకుండా అయిపోయారు. ఏ సంతోషమైనా అక్కడ అందరు కూడా ఉన్న, అక్కడ ఆయనతో పాటు దావీదుతో ఉన్న వారు అందరూ కూడా, వారి భార్యలు, వారి బిడ్డలు అందరూ కూడా మరి చెరపట్టుకుని అమాలేకీలు తీసుకుని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతే ఆ బాధకి తట్టుకోలేక వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏడవలేనంత శక్తి వారికి, ఎందుకంటే ఇంకా ఏడిచే శక్తి లేనంతగా ఏడిచి లాస్ట్కి ఏమి చెయ్యాలో అర్థం కాక దావీదైతే దేవుణ్ణి బట్టి బలము తెచ్చుకుని, నా దేవుడు నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగిపోతున్నావు? నా దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, సమస్తము ఆయన చేయగలడు. నీకు సహాయము చేసే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. కనుక నా ప్రాణమా ఎందుకు ఇలా కుంగిపోతున్నావని దేవుణ్ణి బట్టి ఏం చేశాడు చెప్పండి? దావీదు బలమును ధైర్యము తెచ్చుకున్నాడంట.
నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని అక్కడ ఏపోదు తెప్పించి అక్కడ యాజకులను పిలిపించి అక్కడ దేవుని దగ్గర ఏం చేశారు చెప్పండి, విచారణ చేయగాని దేవుడు అంటున్నాడు తప్పకుండా నీ వెళ్ళి వారిని పట్టుకుంటావు, వారందరినీ కూడా నీవు దక్కించుకుంటావు, నీవు వెళ్ళు అన్నాడు. కనుక దేవుని మాటను బట్టి అంత శ్రమలో ఏడవలేని శక్తి లేని ఆ స్థితిలో దావీదు దేవుని మాటను బట్టి బలము తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు చెప్పండి, వెళ్ళాడు అమాలేకులను తమరటానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత చూడండి 17 వచనం, అక్కడ దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వాటిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒక్కడును లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించెను. కుమారులనేమి, కుమార్తెలనేమి, దోపుడు సొమ్మేది వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిని కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. సమస్తము కూడా రక్షించెను, రక్షించాడంట. వారి వారికి కూడా అక్కడ అమాలేకీయులు ఎక్కడెక్కడ దోసుకుని వచ్చి ఉన్నారో అంతా కూడా దావీదు దేవుడు ఏం చేశాడు చెప్పండి, ధైర్యం తెచ్చుకుని ఆ బాధలో కృంగిపోకుండా నా దేవుణ్ణి బట్టి నేను ఏదైనా చేయగలను చెప్పి ధైర్యం తెచ్చుకుని ఎప్పుడైతే ప్రార్థన చేసి బయలుదేరాడో సమస్తము కూడా అన్నీ సాధించుకున్నాడు, దక్కించుకున్నాడు, తన కుటుంబాలను కాపాడుకున్నాడు, అలాగే శత్రువులను తమిరి చంపివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏమిటండి, దేవుడు ఏమన్నారు చెప్పండి, తన్ను ప్రేమించు వారి కొరకు తాను ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు. ఆ శ్రమ రాకపోతే అక్కడ ఏమైంది చెప్పండి, అతని దగ్గర నుంచి పట్టుకెళ్ళిన సొమ్ము అంతా కూడా అక్కడ అలాగే ఉండేది, కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి, డబలుగా వచ్చింది. అతను ఊహించనంత సొమ్ము వచ్చింది. ఆ దేశంలో ఉన్న ఇంకా పేదవారుండే అందరికీ కూడా పంచిపెట్టగా ఇంకా మిగిలినది ఎంతో సొమ్ము ఉందంట. అక్కడ పేదవారందరూ కూడా ధనవంతులుగా మారిపోయారు. కనుక ఒక్క దేవుణ్ణి బట్టి, దేవుడు మనకు కలగ చేసిన శ్రమలను బట్టి ఎప్పుడైతే నీవు నిలబడతావో. అందుకే ఏబే ఉన్నాడు చెప్పండి 13:15 ఆయన అక్కడ ఏమన్నాడు చెప్పండి, ఏబుకు శ్రమ కలిగి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను పెట్టుకొనుస్తున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. ఏబు విషయంలో ఏం జరిగింది చెప్పండి, అతని ఆస్తి అంతా కూడా ఒక్కరోజే సమస్తము పోయింది, బిడ్డలు పోయారు. నీతిమంతుడుగా ఉన్న ఏబు విషయంలో సాతాను ఏం చేస్తాడు చెప్పండి, శోధన కలగచేస్తాడు. కలగచేస్తే ఆ శోధనలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే మరి ఆ శోధనలో అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయినా సరే, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెడతా కానీ నేను మాత్రము విడవను, దేవుణ్ణి విడిచిపెట్టను. అలాంటి విశ్వాసం నీలో ఉంటే శ్రమ కలిగినప్పుడు కృంగిపోవటం కాదు, దేవుని సంకల్పము సమస్తము నీలో నెరవేరాలి అంటే నా మహిమను నేను ఊరికినే ఇచ్చువాడను కాను అంటున్నాడు. దేవుడు ఎవరైనా గొప్పవారిగా చేయాలి అంటే, ఎవరినన్నా గొప్పవారిగా ఒక పదవిలో ఉంచాలన్నా, ఒక గొప్ప తలంత ఇవ్వాలి అన్నా వారిని ఏం చేస్తారు చెప్పండి, దేవుడు పరీక్షిస్తాడు. ముందుగా నీ కావలసిన అవసరాలు తీరుస్తాడు,
ఆ తర్వాత దేవుడు నీకు శ్రమ కలగ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప వ్యక్తిగా తయారు చేయాలి అంటే అంచెలంచెలుగా నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తూ ఉంటాడు, శ్రమలు కలగజేస్తాడు. నా మహిమను ఎవరికి నేను ఊరికినే ఇచ్చువాడని కాదు. ఏబు విషయంలో అతను పోయిన ఆస్తి అంతా కూడా మరలా తిరిగి ఏడంతలుగా దేవుడు ఏబుకు తిరిగి ఇచ్చి ఉన్నాడు. దావీదు కూడా ఒక వంతు పోతే మరలా మూడొంతులు తెచ్చుకున్నాడు ఆశీర్వాదాన్ని. అలాగే మనము కృంగి శ్రమలు కలుగుతాయి, వేదన కలుగుద్ది. ఆ శ్రమలలో మనము ఏడుస్తాం, బాధ పెట్టుకుంటాం, అనేక శ్రమలు. ఆ వేదనలో ఏమనుకుంటాం చెప్పండి? దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆ శ్రమ నుంచి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను అనే విశ్వాసం నీలో నుంచి దేవుడు వినాలి అని. కనుక నీ శ్రమలకు, నీ వ్యాధులకు, నీ శోధనలో ఎందుకంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు. నా ప్రాణమా, దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక నేను దేనికి భయపడను, నా దేవుడు నా రక్షణకర్త నాకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక దేవుడు అన్ని విషయాల్లో 1 కొరింథీ 7:24 నీవు ఏ స్థితిలో దేవుడు ఏమన్నారు చెప్పండి? సహోదరులారా, సహోదరులారా, ప్రతి మనిషి ఇప్పటి ఇబ్బందిని బట్టి 1 కొరింథీ 7:24 సహోదరులారా, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో, ఏ స్థితిలో మీరు పిలవబడి ఉన్నారు, ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెనో. మీరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహవాసం కలిగి ఉండవలెనో. కలిగి ఉండాలి. మీ సహవాసం దేవునితో చెడిపోకూడదు. అనేకులు దేవుని కార్యాలు జరిగినప్పుడే దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని కార్యాలను మర్చిపోతున్నారు. కనుక మర్చిపోయిన వారు దేవుని మేళ్లను పొందుకోలేరు. దేవుడు అనేక విషయాలలో ఈరోజు మర్చిపోయిన వారు మళ్ళా దెబ్బలు తింటున్నారు, అనేక శోధనలకు గురి అవుతున్నారు. కానీ దేవుని సంకల్పం నీలో నెరవేరాలి అంటే దేవుణ్ణి ప్రేమించు వారు ఏం చేయాలి చెప్పండి? అనుదినము కూడా ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన నీ దోషములు శాపములు క్షమించి కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. కనుక దేనిని మరవద్దు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా సాతాను ఎప్పుడు ఏ విధముగా దాడి చేస్తాడు, అలాగే సాతాను క్రియలు ఎప్పుడు మనలను పాడు చేయాలని చూస్తాయో. కనుక దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే, ఒకవేళ నీవు మరి దేవునికి వ్యతిరేకమైన ఏదైనా తప్పిదములో పడితే మరలా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను రక్షించడానికి కూడా ఆయన సమర్థుడు, తగిన సమయంలో నిన్ను కాపాడుతాడు. అదే నాకు శ్రమ కలిగిందని ఒకవేళ నీవు వెనక్కి వెళ్ళిపోతే కనుక నీ ఆశీర్వాదాలు నీవే పోగొట్టుకుంటావు. కనుక దేవుడైతే మరలా తిరిగి నీకు ఇవ్వాలని, అలాగే దావీదుకు ఒక వంతు పోతే ఆశీర్వాదాన్ని తిరిగి 2 వంతులుగా ఇచ్చాడు. అలాగే ఏ విషయంలో కూడా అతనికి పోయిన ఆస్తిని మరలా తిరిగి 7 వంతులుగా ఇచ్చాడు. దేవుడు తన్ను ప్రేమించే వారిని ఆశీర్వదిస్తాడు. అలాగే యేసేపు విషయంలో కూడా ఎన్నో శ్రమలు యేసేపు కలిగినప్పుడు నీతి కొరకు నిలబడి అతను యథార్థపరుడుగా జీవించాడు. కనుక అతను ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి అన్నదాతగా, అలాగే ప్రజలందరికీ కూడా ఆశీర్వాదముగా మారి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క చిత్తము ఎరిగిన వారిగా ఉండాలి. దినదినము కూడా మనకు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు మనలను చూడలేడని కాదు, చూస్తలేదని కాదు, కానీ కొన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకుని కూడా నడవని వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడంట. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి ఏ రీతిగా గద్దించును, అలాగూ యెహోవా తనకిష్టమైన వారిని గద్దించి నడిపిస్తాడంట.
కనుక ఆయన గద్దెంపు నీకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయన గద్దెంపులు కొంతమంది విసిగి ఏం చేస్తున్నారు చెప్పండి, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శ్రమల్లోకి వెళ్ళిపోతారు. కనుక ఆయన గద్దించినప్పుడు నీవు విసుకవద్దు నా కుమారుడా. ఆయన ఎందుకంటే దేవుడు గద్దించి శిక్షించిన కుమారుడు ఎంతో జ్ఞానము కలవాడవుతాడంట, జ్ఞానం వస్తుందంట. కనుక దేవుని శిక్షను తృణీకరించవద్దు. దేవుడు మనలను ప్రేమించినప్పుడు ఆయన గద్దిస్తాడు, మరి అలాగే కొన్ని శోధనలకు అప్పగిస్తాడు. అప్పగిస్తామంటే మన క్రియలను బట్టి కొన్ని జరుగుతాయి, కొన్ని దీవెన కొరకు జరుగుతూ ఉంటాయి. వాటిని గ్రహింపు కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఆత్మ మనలో ఉన్నప్పుడు సమస్తము జయించగలుగుతాం. కనుక మన శరీరంలో ఏ అవయవం పోయినా పర్వాలా, ప్రాణము ఎంతో విలువైనది. కనుక నీ శరీరంలో ఏ అవయవం పోయినా దేవుణ్ణి ఆరాధించవచ్చు. నీ ప్రాణము ఎంతో విలువైనది. ఈ ఆత్మతో మన ఆత్మకు కుంటితనం లేదు. శరీరానికి కుంటితనం ఉండొచ్చు, కానీ ఆత్మకు మాత్రము కుంటితనం లేదు. కనుక నీ హృదయాన్ని పరిశుద్ధతగా ఉంచుకో, పరిపూర్ణముగా నీ హృదయాన్ని కాపాడుకో. దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పి, తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి చిత్తపరిచనో ఆ వాటిని ఆయన సమకూరుస్తాడు. వాటన్నిటినీ మనం అనుభవించాలని దేవుడు మన కొరకు అనేక విషయాలు కలిగి ఉన్నాడు. వాటన్నిటిని అనుభవించాలి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయము చూడండి, 2వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ మీకు ఎంతో యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరమును పొందగలరు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వల్లనే మీ మనస్సు మారుతుంది. దేవుని చిత్తము మీలో తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మీరు గ్రహించే వారిగా ఉండాలి. దేవుడు అందరితో మాట్లాడతాడు, కనుక మీరు దేవుని మాట వినేవారిగా లేరు, కనుక ఆయన మాటను అర్థం చేసుకునేవారిగా లేరు. కనుక మొదటగా మీరేం చేయాలి చెప్పండి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును అనుకూలము దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలను మీరు సమర్పించండి. అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడు చెప్పండి? మిమ్మలను పరిశుద్ధులుగా ఆయన ఏం చేస్తాడు? దేవునిలో మీరుండి మీ దేవుడు అంటున్నారు చెప్పండి, మీరు నాలో నేను మీలో ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అడగండి అని మీకు అనుగ్రహింపబడును. కనుక దేవుడు అంటున్నాడు, మీరెప్పుడైతే మీ శరీరాలను మీ ఆలోచనలు నాకు ఎప్పుడైతే సమర్పణ చేశారో, దేవుడు అంటున్నాడు మీకు ఏది కావాలో ఇప్పుడు మీరు అడగండి, మీకు చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కనుక దేవునికి మొదటిగా మనం సమర్పణ చేయవలసింది శరీరము చేయాలి, మన ఆత్మను కూడా ఆయనకు అప్పగించాలి. అప్పగించి దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. దేవుని చిత్తము ఏదో పరిపూర్ణమైనది. దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలనే మీ మనస్సు మారి మీరు రూపాంతరము పొందగలుగుతారు, శక్తిని పొందగలుగుతారు. దేవుని ప్రణాళిక మీలో నెరవేరుతుంది. కనుక దేవుని సంకల్పం అంతా తెలుస్తుంది. ఒకవేళ శ్రమలు వస్తున్నాయండి, దేవుడు తెలియపరుస్తాడు. తన్ను ప్రేమించే వారికి నా కుమారుడా ఈ శ్రమ రాబోతుంది నీ ఇంటి మీదకి, అలాగే నీకు జరగబోయేది ఇదే అని దేవుడు తప్పకుండా తెలియపరుస్తాడు. ఈరోజు మీటింగ్ జరుగుతుంది, ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడంటాడా ప్రేమించలేదంటారు? ప్రేమించాడు కనుకనే ఏ రీతిగా మీరు నడుచుకుంటే ఆ మీటింగ్ నెరవేర్చగలుగుతారు.
అని దేవుడు తన్ను ప్రేమించు వారికి అన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని ప్రేమను కోల్పోయిన వారికి మేలేమిటో చీకటి ఏమిటో కూడా వారికి తెలియదు, కీడేమిటో తెలియదు, మేలు వచ్చినా వారికి తెలియనే తెలియదు, మేలు వచ్చినా దానిని అనుభవించడం వారికి తెలియదు. కనుకనే దేవుడు మీకు ఎన్నో శ్రమల నుంచి విడిపించాడు. ఇప్పుడు దేవుని ప్రణాళిక మీరు నెరవేర్చేవారైతే ఇంకా శోధనలు మీకు ప్రతి ఒక్క దానిని వస్తాయి కానీ జయించగలుగుతారు, శోధనలు వస్తాయి కానీ జయించగలుగుతారు. లేకపోతే ఎలా ఉంటారు చెప్పండి? శోధనలోనే పడి ఏడుస్తూనే ఉంటారు. దావీదు ఏం చేశాడు? ఏడ్చుటకు మొదటిగా శరీరానుసారంగా ఏడ్చాడు, ఆ తర్వాత దేవుణ్ణి బట్టి, దేవుని మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని మరి దేవుని దగ్గర అక్కడేం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో విచారణ చేశాడంట. ప్రభువా, ఈ శ్రమ నేను ఒకవేళ పాపం చేస్తానేమో కానీ తప్పించడానికి నీవు సమర్థుడు కనుక నా విషయం ఏమిటయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నీ వెళ్ళు తప్పకుండా తమిరి నీ వారిని దక్కించుకుంటావు, నీకు నేను తోడుగా ఉన్నానని దేవుడు చెప్పినప్పుడు అతనికి పోయినది కొద్దిగే కానీ అతను సంపాదించుకున్నది ఎంతో తెచ్చుకోగలిగాడు. అలాగనే మనము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఉండాలి. దేవుని ప్రణాళిక తెలియకపోతే ఎంతకాలము మనము ప్రార్థన చేసిన గుడ్డివారిగానే ఉంటాం. గుడ్డి వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఏమీ తెలియదు. కనుక వస్తున్నారు వెళుతున్నారు అంతవరకే, అలాగూ మనం ఉంటున్నాం. కాకుండా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు సమయము సందర్భాలు అన్నీ ఎరిగి దేవుని ప్రణాళిక ఏ రీతిగా నెరవేర్చాలి, దేవుని సాక్షులుగా ఎలా ఉండాలి, దేవుని ప్రణాళికలో మనం ఏ రీతిగా జీవించాలి, అలాగే మనకు రాబోయే ప్రతి శ్రమ, అలాగే మన కుటుంబంలో ప్రతి విషయంలో ఏ రీతిగా మన కుటుంబాన్ని ముందుకు నడిపించాలి అనే విషయాలు గ్రహింపు కలిగి ఉంటారు. కనుక ఈ గ్రహింపు లేకుండా మనం జీవిస్తున్నామంటే మనము సకము భక్తి కలిగిన వారమో లేకపోతే ఆవగిందంత భక్తి కూడా లేని వారిగానే ఉంటున్నాం. కనుక దేవుని చిత్తాన్ని ఇప్పుడైనా తెలుసుకుని సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పణ చేయండి, అప్పుడు దేవుని యొక్క చిత్తము మీలో నెరవేరుతుంది. సంపూర్ణమును దేవుని చిత్తమై ఏదయ్యున్నదో పరీక్షించి తెలుసుకున్నట్టు వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరాన్ని శక్తిని పొందగలరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు, ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుందాం. నా పేరు రాజేషు, నేను బాడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను. 2014లో అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం, ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017లో ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2017 నుంచి 2018 వరకు ట్రై చేస్తూ ఉన్నాను, ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018లో నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019లోనే జనవరి 21లోనే నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా
కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు ఏడు వారాలు నడువయ్యా నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే ఏడు వారాలు ఏంటయ్యా, నేను నాకు నా నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1వ తారీఖున ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. వచ్చాను, ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను. నువ్వేమనుకోవయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు, ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన, ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది ఏదో అసలు ఆలోచన. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకి నన్ను వేడటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో, నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు ఆలోచనను పట్టి పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను, నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను, వెళ్తే మళ్ళీ ఒక నెలకు కానీ, నెలకంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది. అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని, ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని, నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.